ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురు ఓం నందుర్గా నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం జూలై నెల ముప్పై ఒకటో తేదీ సోమవారం నాడు కన్యారాశికి రాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కన్యారాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీకు మీరు ఊహించిన విధంగా మీకు లాభాలు చేకూర్డానికి మీ యొక్క ఉద్యోగ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి సాధించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పనిచేసే వాళ్ళు ఎవరికైనా సరే ప్రైవేటు రంగంలో పరమైన వృత్తులు చేస్తున్న వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని ఈ రాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజున కొంచెం మీరు విలువైన వస్తువులు కూడా కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల మీ డబ్బులతో మీరు వినియోగ కొను వస్తువులను కొనుగోలు చేయటం వస్త్రాలను కొనుగోలు చేయటం అలాగే ఆభరణాలు కొనుగోలు చేయటం ఇలాంటి పరిస్థితులు కూడా మీకు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ యొక్క పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్తో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉండటానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి మీ పార్ట్నర్తో మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాటలో నడవడానికి ఒకే ఒకే మాట మీద నడవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దానివల్ల ఏంటంటే మీ యొక్క సంసార జీవితం దాంపత్య జీవితం వాయువాహిక జీవితం చాలా హ్యాపీగా సంతోషంగా సాగుతుంది అనే విషయాన్ని ఈ రాశికి చెందిన తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన మీకు మీరు చేసిన ప్రతిభకి మీరు చూపించిన ప్రతిభకి మీ ఉద్యోగ వ్యాపారాల్లో మీరు చూపించిన ప్రతిభకి మీరు అవార్డులు రివార్డులు కూడా అందుకోవడానికి పురస్కారాలు అందుకోవడానికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఈ రోజున మీరు బయటపడతారు మీకు ఆరోగ్యం కంప్లీట్గా చేకూరుతుంది చాలా ఆరోగ్యంగా ఉంటారనే విషయాన్ని గమనించాలి మొత్తం మీద చూస్తే ఈ కన్యా రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున పరిస్థితులు అనేవి చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి అందువల్ల ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సద్ సత్ఫలితాల కోసం రోజంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేయటం విష్ణు భగవాన్ని ఆరాధించడం వల్ల చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం